నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు సీజేఐకు భారత్ బార్ కౌన్సిల్ ఘనంగా సత్కారం జస్టిస్ ఎన్వి రమణ సేవలను కొనియాడిన న్యాయవాదులు హైదరాబాద్ కాజాగూడలో స్పర్శ హాస్పిస్ కు కేటీఆర్ శ్రీకారం పాలియేటివ్ కేర్ గొప్పగా అనిపించిందన్న మంత్రి ఎనిమిదో రోజుకు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మద్దతుగా పాల్గొన్న మహారాష్ట్ర మాజీ సీఎం ఫడనవీస్ ఉద్రతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు హైదరాబాద్ లోని ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తే అవకాశం దేశంలో కొత్తగా 42,000 మందికి పైగా సోకిన కోవిడ్ 330 మంది మృతి 4 లక్షలు దాటిన క్రియాశీల కేసులు లాక్డౌన్ వేళ వాతావరణంలో పెరిగిన గాలి నాణ్యత ప్రపంచ దేశాల ధోరణి మారాలన్న WMO పారాలింపిక్స్ షూటింగ్ లో స్వర్ణం రజతం కైవసం బ్యాడ్మింటన్ విభాగంలో మరో 3 పతకాలు ఖాయం